అరే శించాన్ ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే మామా, నీకు ఒక విషయం చెప్పాలిరా, నువ్వు ఏమంటావని ఆలోచిస్తున్నాను. అరే శించాన్, నీకేంట్రా భయం? నువ్వు ఏ విషయమైనా నాకుతో చెప్పు, నేనేమీ అనలే. అరే మామా, నేను చెప్పాక నువ్వేమీ నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు. నీకోసం అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయమన్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ మామకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మామ కోసం ఇప్పుడు నా మీద కోప్పడకుండా మీరు అందరూ మామని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కూల్ చేయండి. అండ్ అలాగే శించాన్ శించాన్ అని కూడా కామెంట్ చేయండి. అరే అరే చెప్పరా, ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు? అరే మామా, అరే మామా, నీకు చెప్పాలంటే చాలా భయంగా ఉందిరా. అరే పర్లేదు చెప్పరా బాబు, నువ్వు గమ్ముని చెప్పా, నాకు చాలా పని ఉంది. అరే మామా, నా కోసం ఇవన్నీ పెళ్లి చూపులకు వస్తానన్నావు కదా, వస్తావా? ఓరిని, ఇది చెప్పడానగా ఎంత మొహమాటం పడుతున్నావు. సరే సరే, పద పద, ఆ చాప్ గన్ కూడా తీసుకురా. మీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ డోరేమాన్ ఏడి? అరే మామా, ఇక్కడే ఉండాలి మామా, ఇక్కడ ఎక్కడా లేడా. ఇందాక ఇక్కడే దాక్కున్నట్టు చూశాను, అందుకే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ ఎవడో లేడు మామా, కొంప తీసాడు డోరేమాన్ గడు. ఇవాళ సెలవు కదా, స్కూల్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడేమో. ఒకసారి ఆగు మామా, డోరేమాన్ గడికి ఫోన్ చేసి ఆయన అర్జెంట్గా వచ్చేయమంటాను. ఫోన్ చేద్దాము, వద్దా డోరేమాన్ గడికి. మామా మామా, ఇంకా డోరేమాన్ గడు వద్దులే, మనం ముగ్గురు వెళ్ళిపోద్దాం, నువ్వు నేను చేపగాడు, అండ్ అలాగే మన చుట్టాలను కూడా తీసుకెళ్దాం, ఓకేనా మామా? సరే రచించాను, సరే నువ్వు ఎలాగంటే అలాగా. మామా, నేను అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు అంతలోకి డ్రెస్ మార్చుకుంటా. అరే శించాన్, నీ డ్రెస్ బాగానే ఉంది కదా, నేను ఇక ఈ డ్రెస్ మీద వచ్చేద్దాం అనుకుంటున్నాను రా. మామ ఏంటి, ఎప్పుడు చూసినా ఇలాంటి డ్రెస్ వేసుకుంటాడు. అరే మామా, నీ డ్రెస్ ఏం బాగలేదురా బాబు, వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకుని అక్కడ మంచి డ్రెస్ వేసుకుని లేకపోతే ఒక సూట్ వేసుకుంటారా మామా, చాలా బాగుంటుంది. అవునా, సర్లే సర్లే, మరి నీకోసం మరి నీకోసం మంచి డ్రెస్ వేసుకుని వస్తాను. లేక నువ్వు ఇక్కడే ఉండు, నేను అయితే ఒక మంచి ఏం డ్రెస్ వేసుకున్నావు, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా లేకపోతే ఒక కోట్ సూట్ ఆ టైప్లో వేసుకున్నా? మామ సూట్ వేసుకో. సరే సరే అయితే ఆగు, అయితే నేను ఇప్పుడు గాయస్ ఇప్పుడు అయితే నేను సూట్ వేసుకోవడానికి డ్రెస్ వేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో అంతలోపు మన శించాన్ కోసం అందరూ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్గా. అండ్ అలాగే మీకు శించానా డోరేమాన్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే శించాన్ డోరేమాన్ ఇద్దరే ఇష్టం. అరే శించాన్ డోరేమాన్ ఎలా ఉన్నాను రా? అరే మామా, నువ్వు హీరోలా ఉన్నావురా. ఏంటి హీరోలా ఉన్నానా? అరే కామెడీ చేయకరా, నేను ఏదో హోటల్లో హోటల్ సర్వ్ చేసేవాళ్ళలా ఉంటే. అరే మామా, ఒక్కసారి నువ్వు అద్దంలో చూసుకో, ఎలా ఉన్నావా? సూపర్ ఉన్నావు మామా, నువ్వు ఆ కలజోడు నువ్వు సూపర్. నిజమేనా? సరే సరే ఒకసారి ఆగు, అద్దంలో చూసుకుంటాను. వా సూపర్ రా, సూపర్ ఉన్నాను రా, అదిరా సూపర్ రా. అవును అవును మామా, అవును, నువ్వు నిజంగా బాగున్నావు. ఇంకెందుకు లేదు, వెళ్దామా? అది అది సరేరా, వెళ్దాం వెళ్దాం. నేను నీకు ఈ కార్లో అన్నీ బయట అరేంజ్మెంట్ చేశాను, నడు నడు, బయటికి వెళ్తే మనం కార్లో ఎక్కి వెళ్ళిపోవచ్చు. అరే చాప్, నువ్వు వస్తావా? వస్తాను, నేను రాకుండా ఎలాగో, నేను కంపల్సరీ వస్తాను, మీ వెనకాలే వస్తాను. పదండి పదండి, హే బల్లే బల్లే, ఇప్పుడు శించాన్ గారి పెళ్లి చూపులు, బల్లే బల్లే. రండి రా రండి శించాన్ అమ్మయ్యా, మనం అయితే ఈ కార్ల మీద అయితే వెళ్ళిపోదాం. రండి రండి రండి, మనం వెళ్ళినప్పుడు ఏమైనా ఫ్రూట్స్ పట్టుకెళ్ళాలా లేదా ఏమీ అక్కర్లేదులే. రండి, ఇదిగోరా నీ కార్లు అన్నీ డెకరేషన్ చేసి ఉంచేసా, ఇదిగో చూడు చూడు, మూడు కార్లు మన చుట్టాలు మన వాళ్ళందరూ వచ్చేసారు. రండి రండి, వాళ్ళ అయితే కార్లో కూర్చున్నారు, మనం అయితే కార్లో అయితే వెళ్ళిపోదాం. అరే శించాన్ చూసావా, నీకోసం అందరినీ పిలిచేసాను, మన చుట్టాల వాళ్ళందరినీ. సూపర్ అంటే సూపర్ కేక మామా, ఇప్పుడు పాటలు పెట్టుకుంటా వెళ్దామా? అవునరా, పాటలు పెట్టుకుంటా మనం అయితే ఇప్పుడు అయితే వెళ్దాం, డప్పులు మోగించుకుంటా వెళ్దాం, ఓకేనా? సూపర్, హే గాయ్స్, ఇప్పుడు మేము అయితే సూపర్గా ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పెట్టుకుంటా వెళ్దాం, చూడండి చూడండి. పద పద ఇంకా. సో ఇంకా కొంత దూరం వెళ్తే మేము అయితే అక్కడికి అయితే పెళ్లి చూపులకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు అది నాకు చాలా సిగ్గుగా ఉంది బాబు, మీరు అయితే పాటలు వింటా ఉండండి.
అదిరా సింజాన్, వచ్చేసాం మనం ఇక్కడికి. అయితే ఇదేనా? అవును మామ, అవును, ఇదే ఇల్లు. ఈ ఇల్లే. దిగు మామ, దిగు, బయటికి దిగు. అరే సింజాన్, ఇదేదో చెల్ల పెద్ద ఇల్లు లాగా ఉందిరా బాబు. ఇలా కార్లు ఏంట్రా, మన కార్ల కన్నా బాగున్నాయి. వా, ఇలా కార్లు మన కార్ల కన్నా ఉన్నాయి. అబ్బాబ్బా, ఎక్కడరా మరి, ఏం చేద్దాం ఇప్పుడు? మామ, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. సరే సరే, ఎటు వెళ్ళాలి? మామ, నడు నడు, అటే వెళ్ళాలి, నడు. సరేరా సింజాన్, రారా. అరే మామ, లోపలికి వెళ్ళాక ఎలాగైనా ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసే నాకు, ఓకేనా? ఆ డోరమాన్ గారికి అప్పుడు చెప్పుదాం, తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిపోయాక నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, ఈ సింజాన్ గడ నా గురించి, ఓకేనా? సరేరా సింజాన్, సరే నేను వెళ్ళి మాట్లాడతానులే నీ గురించి, అంతా బాగానే మాట్లాడతాను. మీరు కూడా రండి, మీరు కూడా ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మామ, సరే సరే, నేను వస్తాను. అయితే రండి రా, రండి, ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం మాట్లాడదాం. అబ్బా, ఎలా అవుతాయి డెకరేషన్, ఎలా అవుతాయి సెలబ్రేషన్స్, అప్పుడే మొదలెట్టేహారు వీళ్ళ పక్కన వాళ్ళు. రండి రండి, వెళ్దాం లోపలికి, వెళ్దాం. ఫ్రెండ్స్, మేము అయితే వెళ్తున్నాం. సో మీరు అంత లోపు అందరూ ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో మేము లోపలికి వెళ్ళి సింఛన్ గారి గురించి, వాడి పెళ్లి గురించి అయితే మాట్లాడతాం. సో ఇప్పుడు చూడండి సార్. సార్, మేము లోపలికి వెళ్ళాలి. అరే బాబు, మీరు లోపలికి సార్, అక్కడ డోర్ ఉంది కదా, ఆ డోర్ నుంచి వెళ్ళండి లోపలికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మేము అయితే వెళ్తున్నాం. అరే సింఛాన్, రండిరా, మనం అయితే ఈయన చెప్పినట్టు మనం ఆ డోర్ నుంచి అయితే వెళ్దాం. రా 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 సింఛాన్. గాయస్, ఇప్పుడు అయితే సింఛాన్ గారి పెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడతాం. సో సింఛాన్ గారికి మ్యారేజ్ అవుతుందో లేదో చూద్దాం. అమ్మయ్యా, డోర్ అవుతుంది, ఇది చాలా పెద్ద డోర్, అది లోపలికి అయితే వచ్చేసాం గాయస్ మేము. అరే సింఛాన్, ఇక్కడ నుంచి చూడరా బాబు, మొత్తం మన ఊరంతా కనబడుతుంది. వావ్ గాయస్, సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం అన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి. అరే, ఎవరో రారేంట్రా ఇక్కడకి? మనం ఇంకా ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ ఎవరు లేరేంటి ఈ ఇంట్లో సింఛాన్? అరే మామ, ఆగు, వస్తారు వస్తారు, ఇప్పుడే చూశాను, వస్తారు వస్తారు, కంగారు పడకు. అరే సింఛాన్, ఇక్కడ మట్టికి చాలా వ్యూ బాగుందిరా. సార్ సార్ సార్, నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేనే పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ని. మీరు కూర్చోండి సార్, మీకు కూల్ డ్రింక్స్ అన్ని తెస్తాను. పర్లేదు సార్, పర్లేదు పర్లేదు. ఇదిగోండి సార్, ఈడే మా సింఛాన్. సో ఈడికే మ్యారేజ్ చేయాలి, సో అదే మాట్లాడదామని వచ్చాం. ఓకే సార్, కూర్చోండి కూర్చోండి. సో మీకు అన్ని మాట్లాడదాం. అరే సింఛాన్, కూర్చోరా. అరే చాప్, కూర్చో కూర్చో. పర్లేదు మామ, పర్లేదు, నువ్వు మాట్లాడు. సార్ సార్, ఇప్పుడు అదే ఈ సింఛాన్ గారికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం, మరి చేసేద్దామా సార్? సార్ సార్, పెళ్ళా సార్, ఈడు చూస్తానికి పొట్టోడు కింద ఉన్నాడు, ఈడికి పెళ్ళి ఎందుకు సార్? ఇప్పుడు పొట్టోడు అంటున్నాడు. అరే అరే, బాధపడకు బాధపడకు రా సింఛాన్, బాధపడకు. సార్ సార్, మీరు అలా మాట్లాడకూడదు సార్. ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి, చేసేద్దామంటారా వద్దా? సార్, ఈడు చూస్తానికి నా వీలంత కూడా లేడు, పొట్టుబొడంకాయలాగా ఉన్నాడు. ఈడికి ఎందుకు సార్ పెళ్ళి? ఈడికి పెళ్ళి వద్దు, ఏమీ వద్దు. సార్ సార్, ఆ అమ్మాయి ఎవరు సార్? పెళ్లి కూతురు వాళ్ళు చెల్లెమ్మ, తను వచ్చి. అవునా సార్? ఇంతకీ పెళ్లి కూతురు ఏ సార్? పెళ్లి కూతురు పిలవండి సార్. ఇప్పుడు ఏం పిలవం, ఈడు చూడడానికి పొట్టోడులాగా ఉన్నాడు, మేము తర్వాతే పిలుస్తాం. అరే సింఛాన్, నిన్నేంట్రా పొట్టోడు పొట్టోడు అంటున్నాడు? ఇన్ని నాకైతే చాలా కోపం వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు సింఛాన్ గారికి మ్యారేజ్ సెట్ అయిందా లేదా అనేది మీకు తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో అప్పుడు ఆ పార్ట్ 2లో సింఛాన్ గారికి పెళ్ళి అయిందా లేదా అనేది వీడియో పెడతాను, ఓకేనా? సో ఈ వీడియోకి 20K లైక్స్ టార్గెట్ పెట్టాను, కంప్లీట్ అయిపోతే పార్ట్ 2 వీడియో అయితే పెట్టేస్తాను. సో అందరూ ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.